వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్లో అభివృద్ధి బురదకుంటలా తయారైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నూతన కలెక్టరేట్, రెండు పడక గదుల నిర్మాణ కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా జోరు వానలు, అక్కడి పరిస్థితులను తెలుసుకున్న ఆయన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాలనా తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు బురదకుంటల్లో అవస్థలు పడుతుంటే మెదక్ ఎమ్మెల్యే మాత్రం కాసుల వేటలో లీనమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలెక్టరేట్ నిర్మాణం ఇష్టానుసారంగా ఉందని, లోతట్టు ప్రాంతాల్లో కలెక్టరేట్ నిర్మించడం ద్వారా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టూరా నీరు చేరడంతో కలెక్టరేట్ భవనం ద్వీపకల్పంగా మారిందన్నారు. కాలనీల సమస్యలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రజలు మెదక్ పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్యలు గత 9 ఏళ్లుగా పడకేశాయన్నారు. సీసీ రోడ్ల నిర్మాణం లేక డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజ్ ముస్లాబ్, కౌన్సిలర్ రాజలింగం, మాజీ కౌన్సిలర్ విక్రమ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సంజీవ్ నాగిరెడ్డి, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, జకారియా బిక్షపతి ప్రభాకర్ పాల్గొన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చిర్రో ఆ డబుల్ బెడ్రూమ్ ల పరిస్థితి ఇది రోడ్. అక్కడి నుంచి ఇక్కడి వరకు పోవడానికి ఈదుకుంటా పోవాలి. కేసీఆర్ సాబ్ వీళ్ళందరికి కూడా పడవలిప్పి అర్రి. పద్మ దేవేందర్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావు మీరు పడవలిప్పియాలి. అంటే వర్షం, ఈ చిన్నపాటి వర్షాలకు, 2 రోజుల వర్షాలకే ఈ పరిస్థితి ఉంది. అంటే మీరు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా మౌలిక వసతులు, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తంగా ఉంది. పైన ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఒక్క బ్లాక్లో ఇండ్లన్నీ నీళ్లు కురుస్తున్నాయి. రాత్రి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 2-3 రోజుల నుంచి ఎవ్వరికి కూడా నిద్ర లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో గిన్నెలు, ప్లేట్లు అవి పెట్టుకొని జాగ్రత్త చేసారు. అయ్యా కేసీఆర్, ఇదే నన్ను ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. అమ్మా, మేము అతి తొందరలో 2 రోజుల్లో కలెక్టర్ గారికి ఇవన్నీ ఫొటోస్ మీ అందరిని తీసుకొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. మీ బాధలు మాకు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసినాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ పరిస్థితి ఎవ్వరికి కూడా రావద్దు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సాబ్ పీరియడ్లో మనకున్న ప్లేస్లలో ఇల్లు ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు. ఇవాళ నువ్వేదో ఉద్ధారకం చేస్తావని చెప్పేసి చెప్పినావు, కానీ నువ్వు చేసిన ఉద్ధారకం మీద కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము.